చాలా రెచ్చిపోతున్నారు. అన్ని ఛార్జీలను పెంచడమే కాకుండా ఒక్క కరెంట్ విషయంలో తీసుకుంటే 30,000 కోట్ల రూపాయలని కరెంట్ ఛార్జీల కింద మన ప్రజల నెత్తిన మోపి వారి రక్త పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళగా బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నారంటే లేదు, ఈ ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు 9 గంటలు ఉచిత విద్యుత్ తప్పకుండా ఇచ్చేవారు. ఈరోజు 9 గంటలు కాదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారు 3 గంటలు కూడా ఇవ్వలేకపోతుంది. రైతులంతా ఎక్కడ చూసినా అమ్మా 3 గంటలు కూడా కరెంట్ రావడం లేదు, అది కూడా ముక్కలు ముక్కలు చేసి గంట అర్ధగంట ఇస్తారు, అది కూడా రాత్రి పూట ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. ఇళ్లలో పడుకోకుండా పొలాలలోనే తేళ్లు పావులు తిరిగే సమయంలో పడుకుంటున్నాము. తీరా అంతా చేసినా కూడా పొల మొత్తం ఎప్పుడు తడవదమ్మా, వీళ్ళిచ్చే కరెంట్ అస్తాలు సరిపోదు, పంటలని ఎండిపోతున్నాయని ప్రతి రైతు చెబుతున్నాడు. గ్రామాలలో ఎక్కడా 4 గంటలు 5 గంటల కంటే ఎక్కడా కరెంటు లేదు. చీకట్లోనే మబ్బులోనే అలాగే కరెంటు లేకుండానే వండుకోవాలి, అలాగే కరెంటు లేకుండానే పట్టుకోవాల్సిన పరిస్థితి. పరిశ్రమలకైతే నెలకు సగం రోజులు పవర్ కట్టే పరిశ్రమలన్నీ కుదేలైపోయి వేల కొద్ది పరిశ్రమలు కొట్టబడిపోయి ఇప్పటికే 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్లు పడిన రోజులు ఇవి. ఇదంతా కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లే. కరెంటు నిల్లు బిల్లు ఫుల్ అన్నట్టుగా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి. దుర్మార్గంగా అన్ని ఛార్జీలు పెంచిన పాపము కిరణ్ కుమార్ రెడ్డి గారిదైతే, దుర్మార్గంగా అన్ని ఛార్జీలు పెంచిన పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారిదైతే, అవిశ్వాసానికి మద్దతు పలకకుండా ఈ ప్రభుత్వాన్ని